చిల్డ్రన్ మనం నిన్న 7వ పాఠం గురు పూజోత్సవం గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన వాటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఖాళీలు అర్ధాలు వాటి గురించి మనం తెలుసుకుందాం చూడండి పేజ్ నంబర్ 24 పేజ్ నంబర్ 24 లో ఇవి చేయండి ఇవి మనం చేయాల్సినవి వినండి ఆలోచించి చెప్పండి అంటే నేను చెప్పిన పాఠాన్ని మీరు ఇది విన్నారు కదా దీంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి గురు పూజోత్సవం గురించి సొంత మాటల్లో రాయండి గురు పూజోత్సవం గురించి సొంత మాటలలో రాయండి అంటే నేను చెప్పిన పాఠాన్ని మీరు విన్నారు కదా దీనిని మీరు సొంతగా రాయాలన్నమాట అది ఏమని రాస్తారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న గురు పూజోత్సవాన్ని జరుపుకుంటాము అంటే ఎప్పుడు జరుపుకుంటాం మనం సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం జరుపుకుంటాం ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని పుట్టిన రోజుగా కూడా సంస్మరించబడుచున్నది ఏంటిది అంటే మనం గుర్తు చేసుకుంటామన్నమాట ఏ రోజు సెప్టెంబర్ 5న టీచర్స్ డేనే మనం ఆయన పుట్టిన రోజుగా కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం గురువు తన వద్దనున్న విజ్ఞానాన్ని విద్యార్థికి పంచిపెట్టాలి అంటే తన గురువు దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎవరికి పంచిపెట్టాలి విద్యార్థికి విద్యార్థిలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి కొత్త కొత్త విషయాలు తెలుసుకునే విధంగా తయారు చేయడం అంటే అజ్ఞానాన్ని అంటే ఏదైనా ఎవరైనా స్టూడెంట్ నేను చేయలేను నాకు రాదు నేను రాయ నాకు ఒకరికి ఇంగ్లీష్ వచ్చు ఒకరికి తెలుగు వచ్చు ఒకరికి హిందీ వచ్చు మిగతా సబ్జెక్ట్స్ గురించి రావు అని చెప్తే కాదు నీకు వస్తుంది అని తనలో ఉన్న టాలెంట్ని బయటకి తీయాలన్నమాట అంటే దానిని అజ్ఞానాన్ని తొలగించడం అంటారు కొత్త కొత్త విషయాలు కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా చెప్పాలి విద్య కేవలం మనసు బుద్ధులకు ఇవ్వబడే శిక్షణ కాదు విద్య అనేది అంటే ఏంటి స్టడీస్ అనేది మనసుకి బుద్ధికి ఇవ్వవలసిన శిక్షణ కాదు అంటే మనసుకు బుద్ధికి మాత్రమే కాకుండా వివిధ మతాలు దేశ సౌభాగ్యానికి సహకరిస్తాయి ఏంటిది వివిధ మతాలు దేశ సౌభాగ్యానికి సహకరిస్తాయి ఇదే విద్యార్థులు గ్రహించవలసిన సత్యం ఏంటిది మన మనసుకి మన బుద్ధితోనే మనం జ్ఞానాన్ని తీసుకోకుండా వేరే వాళ్ళ అంటే మా మీది ఆ మతం ఈ కులం ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు అలా లేకుండా దానిని తొలగించి వాళ్ళ మనసులో మనమంతా ఒకటే అనే భావననే తీసుకొని వచ్చేవారు గురువు ఇది విద్యార్థుల్ని గ్రహించవలసిన సత్యం ఇదే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించవలసిన విషయం దీని గురించే టీచర్స్ ఏం చేయాలి స్టూడెంట్స్కి చెప్పాలి చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ సెప్టెంబర్ 5 ఎవరి పుట్టినరోజు గురువు పూజ ఎందుకు చేయాలి సెప్టెంబర్ 5 ఎవరి పుట్టినరోజు గురువు పూజ ఎందుకు చేయాలి అంటే చూడండి ఇప్పుడు సెప్టెంబర్ 5 ఎవరు పుట్టారు మనం గురు పూజని ఎందుకు చేయాలని క్వశ్చన్లు అడిగారు సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని పుట్టినరోజు సెప్టెంబర్ 5 ఏంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు గురువు తన వద్దనున్న విజ్ఞానాన్ని విద్యార్థికి పంచిపెట్టాలి గురువు తన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులకు పంచి పెట్టాలి అందుచేతనే గురువును మనం పూజించాలి అంటే తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్లో ఉన్న చెడును తొలగించి మంచిని పెంచుతూ తనతో తన వంతు సహాయం చేయగలగాలి కాబట్టి మనం గురువుని పూజించాలి అందుచేతనే గురువును మనం పూజించాలి గౌరవించాలి కాబట్టి మనం ఏం చేయాలి గురువుని పూజించాలి అంటే పూజించడం అంటే పూలతో పూజ చేయడం కాదు గౌరవించడమే మనం పూజించినట్టుగా దానినే గురు పూజోత్సవం అంటారు దాన్నే మనం ఏమంటాము గురు పూజోత్సవం అంటే టీచర్స్ డే అని అంటాము ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్ గురువు యొక్క బాధ్యతలు ఏమిటి గురువు చేయవలసిన పనులు వివరించండి గురువు యొక్క బాధ్యతలు ఏంటి గురువు చేయవలసిన పనులను వివరించమంటున్నారు అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి వాళ్ళ పనులు ఏంటివి వర్క్ అనేది ఏంటి అని చెప్పమని చెప్తున్నారు గురువు తన వద్దనున్న విజ్ఞానాన్ని విద్యార్థికి పంచి పెట్టాలి గురువు ఏం చేయాలి తన వద్దనున్న విజ్ఞానాన్ని ఎవరికి పంచాలి విద్యార్థికి గురువు అంటే ఎవరు టీచర్ విద్యార్థి అంటే స్టూడెంట్ విద్యార్థిలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి కొత్త కొత్త విషయాలు తెలుసుకునే విధంగా తయారు చేయటం ఏంటిది విద్యార్థిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి దాన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకునే విధంగా మనం తయారు చేయాలి విద్య కేవలం మనస్సు బుద్ధులకు ఇవ్వబడే శిక్షణ కాదు ఇది ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించవలసినది ఏంటిది
విద్య అనేది అంటే స్టడీస్ అనేవి మనకి కేవలం మనసుకి బుద్ధికి సంబంధించింది కాదు కాబట్టి దానికి సంబంధించింది కాదు అని చెప్పాలి ఇదే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించవలసినది ఏంటిది దీని గురించి మనం విద్యార్థులకు బోధించాలి అంటే చెప్పాలని చెప్తున్నారు ఇక్కడ చూడండి పేజ్ నంబర్ 25 పేజ్ నంబర్ 25 లో చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి క్రింది ఖాళీలను పూరింపుము క్రింది ఖాళీలను పూరింపుము చూడండి ఇక్కడ నేను రాశాను క్రింది ఖాళీలను పూరింపుము మనకి పాఠంలో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు వీటిలో మనం ఫిల్ అప్ చేయాలన్నమాట నింపాలి చూడండి డాష్ గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటాము అని క్వశ్చన్ అడిగాడు గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటాము ఏ రోజున ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న గురు పూజోత్సవాన్ని జరుపుకుంటాము అంటే టీచర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న టీచర్స్ డేని జరుపుకుంటాం ఈరోజు డాష్ పుట్టిన రోజుగా కూడా సంస్మరించబడుతున్నది ఈరోజు డాష్ పుట్టిన రోజుగా కూడా సంస్మరించబడుతున్నది అంటే దానిని ఏ రోజు మనం ఎవరి పుట్టినరోజుగా మనం జరుపుకుంటాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని ఎవరి పుట్టినరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజునే మనం టీచర్స్ డేగా తలుచుకుంటాం అంటే గుర్తు చేసుకుంటాం అన్నమాట నేటి బాలలే రేపటి డాష్ కదా నేటి బాలలే రేపటి డాష్ కదా అంటే ఏంటి నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఈరోజు చిన్నవాళ్ళే రేపటి పెద్దవాళ్ళు అని చెప్తున్నారు వారికి సాంఘిక సాంస్కృతిక విలువలను పెంపొందింపజేసి వారికి డాష్ పెట్టేది ఉపాధ్యాయులే కదా అంటే వారికి సాంఘిక సాంస్కృతిక విలువలను పెంపొందింపజేసి వారికి డాష్ పెట్టేది ఉపాధ్యాయుడే కదా అంటే జ్ఞాన భిక్షను పెట్టేది ఉపాధ్యాయుడే కదా అంటే సాంఘిక సోషల్ పరంగా గాను సైన్స్ పరంగా గాను ఏ విధంగానైనా తనని జ్ఞానాన్ని తన జ్ఞానాన్ని పెంపొందించాలన్నమాట మన చుట్టుపక్కల జరిగే విషయాలను కానీ ఏ విషయమైనా సరే గురువు తనని చెప్పాలన్నమాట అంటే జ్ఞానాన్ని ఇవ్వాలి అందుచేతనే గురువును డాష్ దానినే గురు పూజోత్సవం అంటారు ఏంటిది అందుచేతనే గురువును డాష్ దానినే గురు పూజోత్సవం అంటారు అంటే ఈ డాష్లో మనం ఏంటాలి అందుచేతనే గురువును మనం పూజించాలి గౌరవించాలి ఏం చేయాలి మనం గురువుని పూజించాలి గౌరవించాలి దానినే గురు పూజోత్సవం అంటారు అంటే దాన్ని మనం ఏమనుకున్నాము టీచర్స్ డే అని చెప్పుకున్నాం గురువు తన వద్ద నున్న డాష్ విద్యార్థికి పంచిపెట్టాలి గురువు తన వద్ద నున్న డాష్ విద్యార్థికి పంచిపెట్టాలి అంటే ఏంటి గురువు తన వద్ద నున్న విజ్ఞానాన్ని ఇంటెలిజెన్స్ని ఎవరికి పంచిపెట్టాలి స్టూడెంట్కి కూడా పంచాలి అంటే తెలియపరచాలి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి చూడండి పేజ్ నెంబర్ 25లోనే పేజ్ నెంబర్ 25లో సెకండ్ బిట్ చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి దాంట్లో సెకండ్ బిట్ క్రింది పదాలకు అర్థాలు తెలుసుకుందాం అంటే మనం జస్ట్ ఇక్కడ లెసన్లో ఇచ్చిన కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుందాం సంస్మరణ అంటే ఏంటి గుర్తు చేసుకోవడం సంస్మరణ అంటే గుర్తు చేసుకోవడం సభాపూర్వకంగా అంటే సభలో భిక్ష అంటే ప్రసాదం సేవ భిక్ష అంటే ఏంటి ప్రసాదం సేవ హృదయంట అంటే మనస్సు హృదయంట మనస్సు సంస్కారము అంటే సంకల్పము చక్కజేయుట గుర్తెరిగి మెలగుట సంస్కారం అంటే ఏంటి సంకల్పము చక్కజేయుట గుర్తెరిగి మెలుగుట వీటికి మనం అర్థాలు తెలుసుకుందాం మిగిలిన బిట్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం